సినిమాల్లో నటీనటుల పాత్రలు ఒక్కోసారి చాలా గమ్మత్తుగా ఉంటాయి ఒక సినిమాలో ఒక నటుడికి భారీగా కనిపించిన నటి మరో సినిమాకి వచ్చేసరికి వదిన అవ్వచ్చు అలాగే ఒక సినిమాలో భారీగా కనిపించే ఆమె మరో సినిమాలో అక్కగా కనిపించవచ్చు ఉదాహరణకి చెప్పుకోవాలంటే సంక్రాంతి సినిమా గురించి తెలుసుకుందాం ఇందులో స్నేహ శ్రీకాంత్కు వదినగా నటించింది ఆ వెంటనే వచ్చిన రాధా గోపాలంలో భార్యగా నటించింది అంతకుముందు ఖడ్గం శంకర్దాదా ఎంబీబీఎస్ లో కూడా ఇదే రిపీట్ అయింది ఇక ప్రకాష్ రాజ్ జయసుధలు చాలా సినిమాల్లో భార్యాభర్తులుగా కనిపించారు కానీ పరుగు సోలో సినిమాల్లో అక్క తమ్ముడు చెల్లి అన్న అన్నట్టు నటించారు బద్రీలో పవన్ కళ్యాణ్ కు భావమూర్తిగా కనిపించిన ప్రకాష్ రాజ్ జల్సాలో మామగారుగా కనిపించాడు సినిమా సినిమాకి నటీనటుల పాత్రల వేషధారణ అనేది మారుతూనే ఉంటుంది ఇదే విడ్డూరం అనుకుంటే హీరోయిన్లు కూడా తండ్రి కొడుకులతో లేదా ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలకు జోడిగా నటించి ఆశ్చర్యపరిచిన సందర్భాలు అనేకమున్నాయి ఆ హీరోయిన్లు ఎవరో ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ కాజల్ మగధీర నాయక్ గోవిందుడు అందరి వాడేలే సినిమాల్లో చరణ్ కు జోడీగా నటించిన ఈమె తర్వాత అతని తండ్రి చిరంజీవితో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో హీరోయిన్గా నటించింది అంతేకాదు చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కు జోడీగా సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా నటించింది నెక్స్ట్ నయనతార లక్ష్మీ తులసి బాబు బంగారంలో వెంకీకి సరసన నటించిన నయన్ కృష్ణ వందే జగద్గురుంలో రాణాకి జోడీగా కూడా నటించింది నెక్స్ట్ భూమిక సుమంత్ కు జోడీగా యువకుడు సినిమాలో నటించిన భూమిక స్నేహమంటే ఇదేరా సినిమాల్లో నాగార్జునకు జోడిగా నటించింది నెక్స్ట్ శ్రీదేవి ప్రేమాభిషేకం శ్రీమంతుడు శ్రీరంగ నీతులు సినిమాల్లో ఎన్టీఆర్ కు జోడిగా నటించిన శ్రీదేవి ఆఖరి పోరాటం గోవిందా గోవిందా సినిమాల్లో ఆయన తనయుడు నాగార్జునతో కూడా కలిసి నటించింది నెక్స్ట్ లావణ్య త్రిపాటి నాగార్జున సరసన సోగ్గాడే నాయన చిత్రంలో నటించిన లావణ్య త్రిపాఠి అతని తనయుడు చైతన్యతో యుద్ధం చరణంలో కూడా నటించింది నెక్స్ట్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమె కూడా నాగచైతన్య సరసన రారండోయ్ వేడుక చూద్దాంలో నటించింది తర్వాత నాగార్జున సరసన మన్మధుడు టూలో లో కూడా నటించింది నెక్స్ట్ తమన్న రచ్చా సినిమాలో రామ్ చరణ్కు కు జోడీగా నటించింది తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవికి జోడీగా నటించింది ఇప్పుడు బోలాశంకర్ సినిమాలో కూడా చిరు సరసన నటిస్తోంది నెక్స్ట్ సదా ఎన్టీఆర్తో తో నాగా సినిమాలో నటించింది తర్వాత వీరభద్రలో ఆయన బాబాయ్ బాలకృష్ణకు కూడా జోడీగా నటించింది నెక్స్ట్ ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్తో తో అల్లరి రాముడు సినిమాలో నటించింది తర్వాత బాలకృష్ణతో పల్లాటి బ్రహ్మనాయుడు సినిమాలో కూడా నటించింది నెక్స్ట్ త్రిష దమ్ములో ఎన్టీఆర్ కు జోడిగా నటించింది తర్వాత లయన్ లో బాలకృష్ణకి జోడిగా కూడా నటించింది నెక్స్ట్ శృతి హాసన్ చరణ్ తో ఎవడూలో నటించింది తర్వాత వాల్తేర్ వీరయ్యలో చిరంజీవి సరసన నటించింది అలాగే ఎన్టీఆర్ సరసన రామయ్య వస్తావయ్య సినిమాలో నటించింది ఇప్పుడు బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలో కూడా జోడీగా నటించింది నెక్స్ట్ ప్రియమణి సుమంత్తో రాజ్ సినిమాలో నటించింది తర్వాత నాగార్జునతో రగడాలో కూడా నటించింది నెక్స్ట్ జెనీలియా వెంకీతో సుభాష్ చంద్రబోస్ సినిమాలో నటించింది తర్వాత రాణాతో నా ఇష్టం మూవీలో కూడా నటించింది నెక్స్ట్ శ్రియా బాలకృష్ణతో చిన్నకేశవరెడ్డి గౌతమిపుత్ర శాతకర్ణి పైసా వసూల్ సినిమాల్లో నటించింది ఎన్టీఆర్తో నాలుడు సినిమాలో నటించింది నెక్స్ట్ అనుష్క సుమంత్తో మహానంది సినిమాలో నటించింది ఇక నాగార్జునతో సూపర్ డాన్ ఢమరుకం వంటి సినిమాల్లో కలిసి నటించింది నెక్స్ట్ సమంత రామ్ చరణ్తో రంగస్థలం సినిమాలో నటించింది అలాగే పవన్ కళ్యాణ్తో అత్తారింటికి దారేది సినిమాలో నటించింది ఈ రెండు సినిమాలు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్స్గా నిలవడం విశేషం నెక్స్ట్ వేదిక కళ్యాణ్ రామ్తో విజయదశమి సినిమాలో నటించింది బాలయ్యతో రూలర్ సినిమాలో నటించింది నెక్స్ట్ సోనాల్ చౌహాన్ కళ్యాణ్ రామ్తో షేర్ సినిమాలో నటించింది తర్వాత బాలయ్యతో లెజెండ్ రూలర్ సినిమాలో నటించింది నెక్స్ట్ తాప్సీ షాడోలో వెంకీతో కలిసి నటించింది అలాగే ఘాజీలో రాణాతో కలిసి నటించింది నెక్స్ట్ ఇలియానా జల్సాలో పవన్ కళ్యాణ్తో కలిసి నటించింది తర్వాత జులాయిలో అల్లు అర్జున్తో కలిసి నటించింది మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి